విజయనగరం జిల్లా ఇంటింటికీ త్రాగునీరు అందిస్తాం. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి దత్తిరాజర్లో జగనన్నకు చెబుదాం. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లను పిలవడం జరిగిందని, ఖరారు కాగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఇంటింటికీ త్రాగునీరు సరఫరా చేయాలని, రోడ్లు కాలువలు మంజూరు చేయాలని, శ్మశానవాటికలకు రోడ్లు వేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని తదితర సమస్యలపై వినతులు ఎక్కువగా వచ్చాయని కలెక్టర్ తెలిపారు. కోసం చాలా పెట్టుకొని ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మనకి ఊర్లో కావాల్సిన సిసి రోడ్స్, డ్రైన్స్, కొన్ని చెరువుల దగ్గర కల్వర్ట్ కానీ, రిటైనింగ్ వాల్ కానీ, ఇలాంటి రిక్వెస్ట్లు ఇవాళ ఊరికి ఎక్కువ రావడం జరిగింది. రెండోది ఏంటంటే మనకి జల్ జీవన్ మిషన్ కింద టేకప్ చేయాల్సిన వర్క్స్ మీద కూడా చాలా ఊర్లు ఇంటింటి కొలాయి కావాలనేది కూడా రావడం జరిగింది. సో మనకి ఇంటింటి కొలాయి సంబంధించి ఆల్రెడీ జేజేఎంలో ప్రతి వర్క్ కూడా టెండర్ పిలవడానికి అన్నిటికీ మనకు అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి ఈ మండల్ సంబంధించిన ప్యాకేజ్ కూడా ఆల్రెడీ టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే కాంట్రాక్టర్ ఫైనల్ అయితే ఆ వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. మన జిల్లాలో ఆల్రెడీ ఎస్కోట ఈ కాన్స్టిట్యున్సీస్ అవార్డ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు పార్టిసిపేట్ చేసి తీసుకుంటారని నమ్మకము డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఉంది. తర్వాత మనకి రెండు మూడు చోట్ల ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ సంబంధించి బర్రియల్ గ్రౌండ్స్ కానీ, వాళ్ళకి వెళ్ళే దారి సమస్య కానీ ఇలాంటివన్నీ కూడా రెండు మూడు విలేజెస్లో చెప్పడం జరిగింది. అది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. సో దట్ బర్రియల్ గ్రౌండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నట్లయితే చూపించడానికి, తర్వాత దారి సంబంధించి కూడా సర్వే చేసి ఇష్యూస్ లేకుండా చూపించడానికి. ఇవి కాకుండా వ్యక్తిగత సమస్యలు కొన్ని మినిమల్గా ఒక మేబీ 5-6 కంప్లైంట్స్ ఆగోవర్ సంబంధించి, తర్వాత మన కొంతమందికి పెన్షన్కి